ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగానే ఉంది. మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు విజయవంతమైన పద్ధతిలో నడుస్తాయి. కరోనా వల్ల చెప్పుకోదగిన స్థాయిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు. నష్ట నివారణ చర్యల్ని చేపడతారు. అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు సహకరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళకి అవసరమైన సహాయం చేస్తారు. వివాహ శుభకార్యాల్లో మీ అభిరుచికి తగినట్టుగా సంబంధాలు లేనప్పటికీ ఇంట్లో వాళ్ళందరికీ కూడాను మీకు ఇష్టం లేని సంబంధం నచ్చుతుంది, ఈ పెళ్ళే చేసుకుంటామని చెప్పి అంటారు. వాళ్ళ యొక్క మనోభావాన్ని గౌరవిస్తూ మీరేమీ మాట్లాడకుండా పెళ్ళికి అవునని చెప్పి అంటారు. అదేవిధంగా ఈనాటి పిల్లల సెలక్షన్ ఏంటో, వాళ్ళ యొక్క తీరుతెన్నులు ఏమిటో, వాళ్ళు దేన్ని చూసి ఆకర్షిస్తున్నారో, వాళ్ళు దేన్ని చూసి ఆకర్షణలో పడుతున్నారో తెలియనటువంటి స్థితిగా గోచరిస్తోంది. మనం పాతకాలం మనుషులమా, మనకేమీ తెలియదా, వాళ్లే నిర్ణేతల, పిల్లల మాట మనం వినాలా? పరిస్థితులు ఈ విధంగా వచ్చినాయి. విరగ చేసేదేముంది అనేటువంటి పద్ధతిలో నడుచుకుంటారు. ఐశ్వర్యదాయకతోటి ఈ రాశిలో వాళ్ళు స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రభుత్వ సంబంధమైన, ప్రైవేట్ సంబంధమైన ఉద్యోగాలు లభించే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి మంచి ఫలితాలు ఉంటాయి. అనుకూలమైన అవకాశాలు కలిసి వస్తాయి. కొంతమందికి ఉద్యోగ భీతి కలుగుతుంది. చేతిలో అవకాశం ఉన్నప్పటికీ కూడాను ఉద్యోగం రానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఉన్న ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి భయం కొందరిలో కలుగుతుంది. మానసికమైనటువంటి దౌర్బల్యానికి, భయానికి గురవుతారు, ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగాలు ఇవన్నీ కూడాను అరచేతుల్లో వైకుంఠంలాగా కనిపిస్తాయి తప్ప ప్రాక్టికల్గా వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రతిరోజు మధ్యలక్ష్యం ఆరవళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా పొలాల మీద కానివ్వండి, స్థలాల మీద కానివ్వండి, షాపింగ్ కాంప్లెక్స్ల మీద కానివ్వండి, రావాల్సిన డబ్బులు ఒక్క రూపాయి కూడా చేతికి రాదు. లాక్డౌన్ వచ్చింది, కరోనా వచ్చింది, మాకు బేరాలు లేవు, మాకే బోడీ కావట్లేదు, మీకెక్కడ షాపులు ఎంత కడతాం, మా వల్ల కాదు. ఈ పరిస్థితులు మొత్తం అయిపోయిన తర్వాత, కరోనా తగ్గిన తర్వాత, వ్యాపారం సాగిన తర్వాత అప్పుడు మీకు డబ్బులు ఇస్తాం, అంతకంటే మా వల్ల కాదు, ఏం చేసుకుంటారో చేసుకొని పోండి అనే మాట అంటారు. మీరు తెగిద్దాకా లాగా తీస్తే పరుగు పోతుందని, పర్వాలేదు పర్వాలేదు మీకు దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి అని మీ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టముడిగా తేలతోటి, ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.